గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎవరు ఎవరితో విలీనమయ్యారో ప్రజలకు తెలుసు. ఇదేమి రాజకీయం, ఇదేమి చోద్యం? సర్పంచ్ అభ్యర్థి టీడీపీ వరికుట్టి అశోక్ బాబు వ్యాఖ్యలు. ప్రజలే నిర్ణయించాలి. కొండపీ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వైసీపీ నాయకులు సిరివరపు భాస్కర్ రెడ్డి, మండల నాయకులు రమణారెడ్డి సౌజన్యంతో, గ్రామస్తులు మద్దతుతో ప్రకాశం జిల్లా టంగటూరు మండలం కారుమంచి సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన నీరుకొండ సింగయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సింగయ్య మాట్లాడుతూ, 5 సంవత్సరాలలో ప్రభుత్వ సహకారంతో గ్రామ రూపురేఖలు మార్చి జిల్లాకే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జన్మభూమి రుణం తీర్చుకుంటారని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడంతో పాటు ఊరి చెరువును త్రాగునీటి జలాశయంగా మార్చి చూపిస్తానన్నారు. మెటల్ రోడ్లను సిమెంట్ రోడ్లుగా మారుస్తా. గ్రామ ప్రజలు వివిధ పనుల నిమిత్తం టంగటూరులోని ప్రభుత్వ కార్యాలయాలకు తక్కువ ఖర్చుతో వెళ్లేలా జయవరం కారుమంచి మధ్య మూసీలో బ్రిడ్జి నిర్మిస్తా. నవరత్నాలు వీరు పేదలైన ప్రతి కుటుంబానికి అందేలా అండగా ఉంటా. ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని నామినేషన్ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ని ఎన్నుకునే సమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ వైసీపీకి సంబంధం లేదని, వైసీపీ సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కారుమంచి గ్రామ ప్రజలు ఆందోళన పడుతున్నారు. టీడీపీ వైసీపీకి సంబంధం లేని వ్యక్తులను చూసి ఇదేమి రాజకీయమని, ఇది ఎక్కడ చోద్యమని ప్రజలు ఆందోళన పడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వైసీపీ బలపరిచిన సింగయ్యకు ఓటు వేయాలా, ఏ పార్టీ అభ్యర్థి వాళ్లకు ఓటు వేయాలో ప్రజలు తికమక పడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా గ్రామానికి సొంత నిధులు ఖర్చు చేసే సింగయ్య ఓటు వేయాలని మెజార్టీ ప్రజలు నిర్ణయించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకునే వారికి ఓట్లు వేయాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వైసీపీ మద్దతారులైతే టీడీపీతో పొత్తులు ఏంటి? సీఎం జగన్ ఒక్కడే పోటీ చేసి గెలిచారు. నేను నిజమైన వైసీపీ కార్యకర్తని కనుక జగన్ స్ఫూర్తితో పార్టీ మద్దతుతోనే సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసిన వరికుటి టీడీపీతో పొత్తులు పెట్టుకొని గల్లీలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.